News. Mandous తుఫాన్ ఎఫెక్ట్తో దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాల్లోకి పోటెత్తిన వరద లోతట్టు ప్రాంతాల్లో ముంచెత్తింది. ఇక మరికొన్ని చోట్ల రాకపోకలు కూడా నిలిచిపోయే వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మాండోస్ తుపాను తమిళనాడులోని మహాబలిపురం వద్ద తీరాన్ని దాటి వాయుగుండంగా మారింది. దీంతో తమిళనాడుతో పాటు ఏపీలోని ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కూడా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు. తుఫాన్ కారణంగా నెల్లూరులోని సముద్ర తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. వాకాడులు 40 మీటర్లు, కోటలో 20 మీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది. ఉప్పుటేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. పంబలి, శ్రీనివాస సత్రం, కాకివాకం తదితర తీరప్రాంత గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల కాలనీలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. స్వర్ణముఖి, కైవల్య, కాళంగి నదులతో పాటు వాగులు, వంకలు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు సోమశిల జలాశయం నుంచి ఉత్తర కాలువకు నీటిని విడుదల చేయడంతో చెరువులు నిండుకుండల్లా మారుతున్నాయి. దాంతో ఏఎస్పేట మండలం రాజోలు చెరువు చెక్ డ్యాం దగ్గర మట్టికట్ట తెగిపోయింది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో తుఫాను గాలులకు సీఎం జగన్ ఆర్చి నేలకూలింది. గత నెల 30న జగన్ విద్యాదీవెన సభ నిర్వహించారు. సభ జరిగి 10 రోజులైన ఆర్చి తొలగించకపోవడంతో అది కుప్పకూలింది. రైల్వే కోడూరులో గుంజనా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రెడ్డివారిపల్లి బ్రిడ్జిని తగులుతూ ప్రవహిస్తోంది. తుఫాను ప్రభావంతో తిరుమల శేషాచల అడవుల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వరద నీరు శ్రీవారి మెట్ల మార్గంలో పోటెత్తింది. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మెట్ల మార్గాన్ని మూసేశారు. ఆ తర్వాత నుంచి అనుమతించారు. గత 2 రోజులుగా శేషాచల కొండల్లో కురుస్తున్న వర్షాలకు తిరుమలలోని జలాశయాలు జలకళ్లను సంతరించుకున్నాయి. పాప వినాశనం డ్యాం పూర్తిగా నిండిపోగా గోగర్భం డ్యాంలో 90% పైగా నీరు చేరింది. కపిల తీర్థం పరవళ్లు తొక్కుతోంది. అటు శ్రీకాళహస్తిలోనూ భారీ వర్షం పడుతోంది. స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నదీ ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో పరివాహక ప్రాంత కాలనీల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. బాలాయపల్లి మండలం కడగుంట వంతెనపై కైవల్య నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. తుఫాన్ ఎఫెక్ట్తో తిరుపతి జిల్లా నగర నియోజకవర్గంలో భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. నిండ్ర మండలం కోపేడు కాజ్వేపై నుంచి వరద నీరు ఉప్పొంగుతోంది. వడమాలపేట మండలంలో పలు గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రామపురంలో ప్రాథమిక పాఠశాల నీట మునిగింది. మాండోస్ తుఫాన్ ఎఫెక్ట్తో ప్రకాశం జిల్లాలోని ఒంగోలుతో పాటు పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తుఫాన్ ప్రభావంతో సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో చలిగాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో మత్స్యకారులు తమ పడవల్ని ఒడ్డుకు చేర్చారు. బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు నుంచి 6 రోజుల క్రితం సముద్రంలో వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు సింగరాయకొండ మండలం ఓళ్లపాలెం దగ్గర సముద్రంలో చిక్కుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సాయంతో పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. కాకినాడలోని ఉప్పాడ తీరంలో అలల ఉధృతి కొనసాగుతోంది. ఎక్కడ తుఫాన్ ఏర్పడినా ఉప్పాడ తీరం వద్ద అలజడి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. బీచ్ రోడ్లో భీకర గాలులు ఎగసిపడుతున్నాయి. ఎస్పీజీఎల్, నేమం మధ్య అలల ఉధృతికి బీచ్ రోడ్ కోతకు గురైంది. తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలు రైతులకు గుబులు పుట్టిస్తున్నాయి.
ధాన్యం తడిచిపోకుండా పడరాని పాట్లు పడుతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.